మూడు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. బీఆర్ఎస్ సర్కార్ చేయలేనిది తాము చేస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ధర్నా చేస్తే ప్రభుత్వం కూడా సహకరిస్తుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కట్టిన రిజర్వాయర్లకు నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టి నేనే కట్టించినాను పాలాభిషేకాలు చేసుకున్నాడు కాదు, నువ్వు వచ్చి మూడు నెలలు కాదు. ఈ మూడు నెలల నువ్వు ఏం చేయలే, కనీసం రైతు బంధు కూడా వేయలే, కనీసం మంచిళ్ళు కరెక్ట్ కూడా సగం ఇవ్వలే. ఇవన్నీ ప్రజలకు ఎరికే. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇకనైనా నీతిగా నిజాయితీగా పరిపాలించండి. 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయిన ఈ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ జచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా, ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు, దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత.